25వ తారీఖు నుంచి ఈ నెల 25వ తారీఖు నుంచి రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ప్రతి మండల కేంద్రంలో గ్రామ రెవెన్యూ సహాయకుల నిరవధిక సమ్మెను ఉన్నాము. ఇట్టి సమ్మెకు ప్రధాన కారణము రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ సార్ గారు మాకు 3 సార్లు అంటే విఆర్ఏలకు పేస్కే జీవో విడుదల చేస్తానని చెప్పేసి, అర్హత కలిగినటువంటి విఆర్ఏలకు ప్రమోషన్స్ ఇస్తానని చెప్పేసి, మరియు 55 సంవత్సరాలు పైబడిన విఆర్ఏ వారసులకు ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పేసి 3 సార్లు శాసనసభ సాక్షిగా హామీలు ఇవ్వడం జరిగింది. ఆయన హామీలు ఇచ్చి సుమారుగా 2 సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ కేవలం మాటలకు మాత్రమే ఉంది, చేతల రూపంలో రూపుదాల్చలేదు. కాబట్టి మా యొక్క రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు మాకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఇచ్చినటువంటి హామీలు జీవోల రూపంలో అమలయ్యేంత వరకు మా యొక్క ఏదైతే ఈ నిరవధిక సమ్మె ఉందో నిరంతరంగా నిర్విఘ్నంగా మా జీవో వచ్చేంత వరకు ఈ నిరవధిక సమ్మెను కొనసాగిస్తామని, ఈ సమ్మె ఈరోజు ఇట్టి 5వ రోజు సమ్మెలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకపోగా మాకు ఇతరులకు చెప్పుకోవడానికి కూడా మాకు సిగ్గుగా ఉంది. కాబట్టి ఈరోజు మేము మా గ్రామ రెవెన్యూ సహాయకులము నల్ల బ్యాడ్జీలతో నల్ల రిబ్బన్తో నోటిని కట్టుకొని నిరసనను చేస్తున్నాము. ప్రభుత్వం ఉండి వైఖరి.